అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, ఐ నో ఈద్ అయి చాలా రోజులు అయిపోయింది అండ్ నా ఈద్ వ్లాగ్ చాలా లేట్గా వస్తుంది. సో బేసిక్గా ఈద్ రోజు అంటే 22nd April మేము చాలా పొద్దునే లేచేసామంటే 5 ముందు నుంచే అరాన్ లేచి ఉన్నాడు. చాలాసేపు రాక్ చేసి పడుకోపెట్టడానికి ట్రై చేశాను బట్ తన కొంట్లో బాగాలేదు, చెస్ట్ కంజెషన్ ఉండడం వల్ల పడుకోలేకపోయాడు. అయితే నెబులైజర్ ఇవ్వడమే లాస్ట్ ఆప్షన్ ఉండే, సో ఇంకా లేపేసి నెబులైజర్ ఇచ్చాను. ఈలోగా నేను అది సెట్ చేసేలోగా అర్హాన్ ఏమో తన బబుల్ గన్తో ఆడుతుండే, బబుల్స్ లేవు జస్ట్ గన్తో ఆడుతుండే. అండ్ ఒక రూల్ ఉందన్నమాట, ఏదైనా తన టాయ్స్ నుంచి లైట్స్ వచ్చిన ఆర్ ఎల్ఈడి లాగా ఏమైనా ఉంటే అది కళ్ళ మీద కొట్టదు, వేరే ఎక్కడైనా కొట్టచ్చు. సో తను తన చేయి మీద కొట్టుకొని ఆడుతున్నాడు. అండ్ అర్హాన్కి నిద్ర లేకపోయేసరికి చాలా ఫసిగా ఉండే పాపం, అంటే రాత్రంతా కూడా చాలా కంజెషన్ వల్ల అసలు పడుకోలేకపోయాడు. మన బేబీస్ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ అండ్ మేజర్ థింగ్ వాళ్ళు సరిగ్గా తినాలి అండ్ సరిగ్గా పడుకోవాలి. వాళ్ళకి కావాల్సినంత నిద్ర వాళ్ళకి తప్పకుండా మనం ఇవ్వాలి. అయితే పాపం నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు కాబట్టి చాలా ఫసిగా ఉన్నాడు. పడుకోపెడితే అంటే బెడ్ మీద ఫ్లాట్గా పడుకుంటే చెస్ట్ కండిషన్ వల్ల నిద్ర పోలేకపోతుండే. సో అందుకే తనని కన్విన్స్ చేసి ఎలాగో అలా నెబులైజర్ ఇచ్చేసాను. బేసిక్గా తను హ్యాపీగా నెబులైజర్ తీసుకుంటాడు బట్ నిద్ర లేకపోయేసరికి చాలా మూడీగా ఉండే. సో మాస్క్ వద్దంటే మాస్క్ తీసేసాను, నన్ను తీసుకోమన్నాడు నేను తీసుకున్నాను. సో మనం మన బేబీని ఏమైనా హ్యాపీగా ఫన్ వేలో చేస్తే వాళ్ళు అది హ్యాపీగా చేయించుకుంటారు, మనం ఫోర్స్ చేస్తే వాళ్ళకి అది ఎప్పటికీ నచ్చదు. సో అదొక మేజర్ టిప్ మీరు ఫాలో చేయాలి, మన బేబీస్ హ్యాపీగా ఉండాలంటే మనం వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. ఈలోగా తను నా కెమెరా తీసుకొని తనకు బై మిస్టేక్ ఒక ఫోటో క్లిక్ చేశాడు, అక్కడ ఫ్రేమ్ అలా ఆగిపోయేసరికి షాక్ అయిపోయాడు, అదేంటి అలా స్టడీగా ఉండిపోయింది మళ్ళీ కదులుతుందని చెప్పి. సో అప్పుడు డిస్కవర్ చేశాడనమాట, ఇలా క్లిక్ చేస్తే ఫోటో క్లిక్ అవుతుంది, రికార్డ్ బటన్ నొక్కితే రికార్డ్ అవుతుందని చెప్పి. సో ఇంకా దాంతో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఆడుకున్నాడు. అది అయిపోయిన తర్వాత నేను అర్హాన్ బయటికి వెళ్ళి అందరినీ కలిసి అందరికీ ఈద్ గ్రీటింగ్స్ చెప్పేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి అర్హాన్ పడుకున్నాడు. సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరి లైఫ్ సింపుల్గా ఉండదు, అందరికీ కష్టాలు ఉంటాయి, బట్ ఎప్పుడు మనం దేవుడికి థ్యాంక్ యూ అనేది చెప్పడం మర్చిపోకూడదు. ఈ వీడియోలో మీరు అంటే మా లైఫ్లో ఏవేవో హార్డ్షిప్స్ ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నామో అనేది చూస్తారు. అండ్ ఆల్సో ఐఎమ్ స్టిల్ వెరీ థ్యాంక్ఫుల్ టు అల్లా ఫర్ బ్లెస్సింగ్ అస్. ఇంకా ఆ తర్వాత అర్హాన్ వచ్చి పడుకున్నాడు. తను పడుకున్న తర్వాత నేను క్విక్గా వెళ్ళి స్నానం చేసేసుకున్నాను అనమాట, బికాజ్ అదే టైం దొరుకుతుంది కాబట్టి స్నానం చేసి తన కోసం షీర్కుర్మా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మీరు మా అత్తగారి వ్లాగ్ చూస్తే అక్కడ మీరు చూస్తారు, అక్కడ నా దగ్గరతో అంటే ఫస్ట్ పాలు పెట్టినప్పుడు అర్హాన్ లేడు. సో ఇక తను లేచాక తన్ని తీసుకొచ్చి కొంచెం చీరప్ చేయడానికి ఫన్గా తనకి ఈద్ ముబారక్ అని గ్రీట్ చేస్తూ అండ్ ఇలానే అంటే తనతో ఫన్గా ఆడుతూ ఆడుతూనే తనకి వర్డ్స్ కూడా నేర్పిస్తానమాట, నేనేం చెప్తానో నాతో పాటు తను రిపీట్ చేయాలని చెప్పి. రూమ్ నుంచి బయటికి వెళ్ళే ముందు ఆ రోజు మేము పెద్దవాళ్ళతో ఏం మాట్లాడాలో అన్నీ చెప్పి నేర్పించి ఆ తర్వాత తీసుకెళ్తాను అనమాట. ఒకవేళ మీరు నన్ను ముందు నుంచి ఫాలో చేస్తుంటే మీ అందరికీ తెలిసిన క్యాండిల్స్ లైట్ చేయడం చాలా ఇష్టం, ఈద్ కాబట్టి బాగా రూమ్లో క్యాండిల్స్ లైట్ చేసేసాను. అండ్ మీరు మా మదర్ ఇన్ లా ఛానల్ని ఫాలో అవుతుంటే అంటే షానుసన ఛానల్ ఫాలో అవుతుంటే మీ అందరికీ తెలుసు దాట్ అర్హాన్ బిర్యానీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో బేసిక్గా ఈద్ రోజు మా ఇంట్లో పొద్దున్నే బిర్యానీ బ్రేక్ఫాస్ట్గా తినేస్తారనమాట. సో అలా అర్హాన్కి కూడా నేను అదే ఆఫర్ చేశాను, నాకు సంహవ్ పొద్దున్నే రైస్ తినబుద్ధి అవ్వదు అండ్ అర్హాన్కి కూడా అలానే తనకి బిర్యానీ తినబుద్ధి అవ్వలేదు పొద్దునే. అండ్ నేను తన ఒపీనియన్
ఒపీనియన్ని తన డిసిషన్ని రెస్పెక్ట్ చేశాను అండ్ మేము మీల్ టైమ్ని అక్కడితో ఎండ్ చేశాను. తను అసలు ఫోర్స్ చేయలేదు, ట్రై చేశాను వద్ద అనేసరికి ఆపేశాను. ఆ తర్వాత అర్హాన్ వచ్చి ఇలా కిచెన్లో కౌంటర్ టాప్ పైన కూర్చున్నాడు. తను అక్కడ కూర్చుని ఉన్నంతసేపు నేను అర్హాన్ షీర్ కుర్మా ప్రిపేర్ చేశాను అనమాట. సో బేసిక్గా కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. ఇది ఆల్రెడీ రోస్ట్ చేసి పౌడర్ చేసింది, అయినా సరే ఘీ వేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఘీ రోస్ట్ చేశాను బికాజ్ అది మనం పాలలో యాడ్ చేయబోతున్నాం అండ్ ఆ రోస్టెడ్ ఫ్లేవర్ అండ్ ఘీ ఫ్లేవర్ చాలా డెలిషియస్గా ఉంటుంది అండ్ ఆల్సో క్యాలరీ కౌంట్కి చాలా బాగుంటుంది. అంటే డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేస్తే, సో పౌడర్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. దాన్ని బాగా స్టర్ చేసుకున్నాను లమ్స్ లేకుండా. అండ్ డ్రై డేట్స్ పౌడర్ లిటిల్ ముప్పెట్ నుంచి ఇది మాత్రమే యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం, ఇంకా ఏం యాడ్ చేయలేదు. అండ్ పాలు కూడా బఫలో మిల్క్ తీసుకున్నాను, దాన్ని బాగా కరిగించాను అనమాట, కండెన్స్ మిల్క్ అయ్యేలాగా కరిగించేసి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను అర్హాన్ కలిసి దాన్ని మిక్స్ చేశాము. సో బేసిక్గా నేను ఏమైనా వండుతున్నప్పుడు అర్హాన్ని నాతో పాటు పెట్టుకుంటాను, దాంట్లో తన ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. అండ్ దాంట్లో ఈ రోస్టెడ్ సేవ్ వేసాను. ఆల్రెడీ రేష్మా ఆంటీ నైటే దాన్ని బాగా రోస్ట్ చేసి పెట్టారు. దీన్ని వేసుకున్నాక బాగా స్టర్ చేసుకున్నాను అనమాట. ఇందాకే చెప్పాను కదా తనకి బిర్యానీ తినబోదవలేదు, సో తనకి దోశ వేసి ఇచ్చాను అండ్ అల్హమ్దుల్లా దోశ తిన్నాడు. మొత్తం దోశ అయితే తినలేదు బట్ సగం దోశ తిన్నాడు. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు తినబుద్దవ్వదు. తను ఆబ్వియస్లీ చిన్న బేబీ కాబట్టి తన ఒపీనియన్ని రెస్పెక్ట్ చేశాను. ఆ తర్వాత ఫర్ చేంజ్ ఫస్ట్ టైం అర్హాన్ తబసుమ్ని మా రూమ్లోకి తీసుకొచ్చి తన కోసం స్టోరీ బుక్స్ చదవమని చెప్పాడు. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉండింది అండ్ తబసుమ్ వాజ్ ఫస్ట్ వన్ రెడీ అయిపోవడానికి. అండ్ అర్హాన్ చాలా ఎక్సైటెడ్ ఉండే తబసుమ్తో టైం స్పెండ్ చేయడానికి. అండ్ తను అలా స్టోరీ బుక్ చదువుతూ ఉంటే ఈలోగా నేను రూమ్ని రెడీ చేశాను, అంటే బెడ్షీట్ అంతా మార్చి. సో బేసిక్గా ఈద్కి ఐమ్ షూర్ పండుగ రోజు అందరూ వాళ్ళ ఇళ్లలో బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ అవన్నీ మార్చారు, డస్టింగ్ చేస్తారు. సో అలానే నేను కూడా బెడ్షీట్ మార్చుకున్నాను. మా అత్తగారు నాకు ఇది ప్రీవియస్ డే ఇచ్చారు. నాకు వైట్ పెన్ ఒక ఆబ్సెషన్ ఉంది, వైట్ బెడ్షీటే మార్చాను. సో పాత వైట్ బెడ్షీట్ తీసేసి ఈ కొత్త వైట్ బెడ్షీట్ వేసేసాను అనమాట. సో ఇలా మీరు చూస్తే మా రూమ్ అంటే బెడ్ అయితే మొత్తం ఈద్ రెడీ అయిపోయింది, బాగా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా టైం నేను అర్హాన్ రెడీ అవ్వడానికి. అర్హాన్కి కూడా క్విక్గా స్నానం చేయించేశాను. సో ఇది స్నానం చేయించి అర్హాన్ని గ్రూమ్ చేయడం అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టివిటీస్. నేను ఆల్సో స్నానం చేసి వచ్చాక ఈ నేజల్ ఆస్పిరేటర్తో తన ముక్కు క్లీన్ చేసేస్తానమాట. ఇప్పుడు బేసిక్గా నోస్లో కంజెషన్ ఉంది కాబట్టి ఇలా ఈ ఆస్పిరేటర్ యూస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మన పిల్లలకి బ్లో చేయడం రాకపోతే. ఒకవేళ దీని గురించి మీకు వీడియో కావాలంటే నాకు చెప్పండి, బికాజ్ కొత్త మదర్స్కి మెయిన్లీ చిన్న పిల్లలు ఆ టాడ్లర్స్ ఉన్న పేరెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఆల్సో హెయిర్ డ్రై చేస్తున్నప్పుడు కూడా అర్హాన్ అసలు ఏడవడు. చెప్పాను కదా ఏ యాక్టివిటీ అయినా మనం మన పిల్లలకి ఫన్ వేలో చేస్తే ఆడుతూ పాడుతూ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట. అండ్ ఇది రెడీ అవ్వడం, గ్రూమ్ చేసుకోవడం ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైవేట్ మూమెంట్ అనమాట మాది. దీనిలో మేము చాలా కాన్వర్సేషన్ ఉంటుంది, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము, చాలా ఆడుకుంటూ చేస్తూ ఉంటాము. సో నాకు అర్హాన్కి మంచి బాండ్ ఏర్పడుతుంది అనమాట. మెయిన్లీ ఐ సీ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఈ రెడీ చేసే పని కానివ్వండి ఆర్ ఆయిలింగ్ కానివ్వండి స్నానం కానివ్వండి వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తారు. మీరు ఒకసారి చేసి చూడండి మీ పిల్లలతో ఎంత ఫన్ ఉంటుందో అండ్ మీ పిల్లలు కూడా మీతో మంచి బాండ్ ఏర్పడుతుంది అనమాట. అండ్ అర్హాన్ కూడా క్విక్గా రెడీ అయిపోయాడు. ఇక్కడ నేను అర్హాన్కి మాటలు కూడా నేర్పిస్తాను అనమాట, చెప్పాను కదా మంచి కాన్వర్సేషన్ ఉంటుంది. అలా నేను తనకి ముక్కుపై ఆడుకుంటూ ముద్దు పెట్టేస్తే లిప్స్టిక్ అంటుకుంది. సో నేను అది చెప్తే ముక్కు పైన లిప్స్టిక్, నోస్ లిప్స్టిక్, నోస్ లిప్స్టిక్ అని కంటిన్యూస్గా చెప్తూ ఉండే అనమాట. సో నేను ఏం చెప్తే అది రిపీట్ చేస్తాడు. అండ్ ఐ మేక్ ష్యూర్ ఇంకొక టిప్ అండి, మన పిల్లలు చిన్నపిల్లలలాగా మాట్లాడతారు కదా, అంటే ఆబ్వియస్ చిన్నపిల్లలు చిన్నపిల్లలా మాట్లాడతారు, వాళ్ళతో మనం వాళ్ళ మాట్లాడేలాగా కాకుండా మనం ఎలా మాట్లాడతామో మెచ్యూర్గా మాట్లాడితేనే వాళ్ళు కరెక్ట్గా మాటలు నేర్చుకుంటారు. మనం కూడా తొత్త బొత్తం అంటే వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారు. సో మనం ప్రాపర్గా మాట్లాడితే వాళ్ళు ప్రాపర్గా మాట్లాడడం క్విక్గా మొదలు పెట్టేస్తారనమాట. అండ్ ఆల్సో అర్హాన్ పుట్టిన దగ్గర నుంచి మా ప్రతి పండగకి అర్హాన్ నేను కొంచెం దగ్గర దగ్గర కలర్స్ వేసి ట్విన్నింగ్ చేసామన్నమాట. ముందైతే నేను అన్వర్జాన్ ట్విన్నింగ్ చేసేవాళ్ళం, పెళ్లికి ముందు నేను మా సిస్టర్స్ ట్విన్ చేసేవాళ్ళం. అనువజాని మధ్య ట్విన్నింగ్కి ఇష్టపడట్లేదు. సో అర్హాన్ నుంచి దగ్గర నుంచి ప్రతి పండగ నేను అర్హాన్ మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే దగ్గరలో కలర్స్ వేసుకుంటామన్నమాట. మేమైతే రెడీ అయిపోయాము, ఇంకా క్విక్గా వెళ్ళి బయట అందరినీ కలవాలి. అరే వా, అరే వా, స్మతి మమ్మా, స్మతి హీరా, ఈద్ ముబారక్. గలే మిలో రెడీ, చలో ఈద్ ముబారక్ కరో. ఈద్ ముబారక్. స్టే హియర్ ఓన్లీ, యు హావ్ యువర్ ఈది. వన్ సెకండ్. ఈది ఈది రాక్సీ, కమ్ హియర్. కాల్ రాక్సీ. రాక్సీ దేర్. Come here. Come. Call. Come. Roxy. Stay there.
Not now, we don't play now, okay? Under the don't play today, okay? Say thank you. Bro, one, two, three. Wait, let me meet your mama. Sit. Sit and meet her. Close your eyes. Open. Say it, Mubarak. Say thank you, bhaiya. ऐसा नहीं जाता फैन हवा आया तो जाता अरे वाह सलाम करो ईद मुबारक करो मुबारक बोलो पप्पी दो इधर दो थैंक यू आ जाओ सिट हियर से थैंक यू ईद मुबारक ఇంకా ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా శీర్ఖుర్మా తాగిన తర్వాత అర్హాన్ నెబులైజర్ టైం అయిపోయిందనమాట. సో బేసిక్గా మీరు చూసారు కదా పొద్దున ఎంత ఫస్సీగా ఉండేనో తను హ్యాపీగా కూర్చొని తన నెబులైజర్ తను తీసుకుంటాడు అండ్ అస్సలు ఏమంటారు ఏడవడు కంఫర్ట్గా తీసుకుంటాడు. చెప్పాను కదా మనం ఏదైనా ఫన్గా స్టార్ట్ చేస్తే పిల్లలు ఫన్గా తీసుకుంటాడు అండ్ తనకి మాస్క్ వద్దు అంటే మాస్క్ తీసేసి ఇది చేతులు వచ్చేస్తానమాట. మందు నోట్లో నోస్లో వెళ్ళాలి, మాస్క్ ఉంటే చాలా బెటర్. బట్ మాస్క్ లేకపోతే కూడా ఆ కొంచెం కాస్తేనా తనకి మెడిసిన్ వెళ్తుంది కాబట్టి తను ఎలా అడిగితే అలా ఇచ్చేస్తాను, తనకి ఫోర్స్ చేసి టార్చర్ చేయను. బికాజ్ ఇదే టైం వాళ్ళు నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మనం వదిలేస్తే వాళ్ళే దానికి తగ్గట్టుగా నేర్చుకుంటారనమాట. మా లైఫ్ చూడడానికి చాలా సింపుల్గా ఈజీగా కన్వీనియంట్గా ఉందని కనిపిస్తుంది, కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళ కష్టాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉంటాయి. అర్హాన్కి అసలు ఒంట్లో బాగాలేదు, రాత్రంతా సరిగ్గా పడుకోలేదు. అర్హాన్ని చూసుకుంటూ నేను సరిగ్గా పడుకోలేదు, నాకు ఒంట్లో బాగాలేదు, కోల్డ్ ఉండే, ప్లస్ నాకు పీరియడ్స్ కూడా ఉండే అనమాట. అసలు అర్హాన్ని డ్రెస్అప్ చేయడం కానీ నేను డ్రెస్అప్ అవ్వడం కానీ ఇట్ వాస్ రియలీ అ టాస్క్. అయినా కూడా అంటే వ్లాగ్ చేసి కూడా మూడ్ లేకుండే, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ అప్, ఐ వాంటెడ్ టు వ్లాగ్, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మెమరబుల్. అండ్ అంటే తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత అర్హాన్కి కూడా ఉంటుంది, నాకు కూడా మెమరీస్గా మిగులుతాయి. అండ్ అందరి కష్టాలు కూడా అంటే మాకు కష్టాలు ఉంటాయి యాజ్ అ మదర్. ఒకవేళ మీ బేబీ కష్టంలో ఉంటే మీకు అర్థమవుతుంది, ఇట్స్ నాట్ ఈజీ. మనం సింపుల్గా ఒకరిని జడ్జ్ చేసేస్తాము, ఏం చేయట్లేదు, తను ఏం పని చేయట్లేదు, ఏం చూసుకోవట్లేదు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని. నాకు అంటే ఒకవేళ అత్తగారు లేరు షూట్కి వెళ్ళారంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను ఏమేమి తీసుకోవాలో అవి నేను తీసుకుంటాను. మా అత్తగారు ఉన్నారంటే షీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సో షీఈస్ డూయింగ్ ఇట్. ఒకవేళ తను నేను చేయను చేయలేనంటే అప్పుడు నేనే చేస్తాను, లేకపోతే తబస్సుం చేస్తుంది. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. అండ్ ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలీదు. అంటే చాలామంది అవుట్ ఆఫ్ కన్సర్న్ అంటారో, లేకపోతే సమీరాకి ఇంత హ్యాపీ లైఫ్ ఉందని కొనుక్కుని అంటారో, నాకు అసలు ఏం అర్థం అవ్వదు. బికాజ్ ఒక మనిషి హ్యాపీగా తన లైఫ్ బ్రతుకుతుంది మీకు చూపిస్తే అందులో అంటే 100 పీపుల్లో ఒక 10 మంది కానీ ఇద్దరైనా సరే చాలా ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని. మీరు చూస్తుంది ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వీడియో, ఆ హాఫ్ అన్ అవర్లో నేను ఏం చేయలేకపోవచ్చు, బట్ దాని తర్వాత నేను ఎంతో వర్కౌట్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ టు రికార్డ్ దిస్ వీడియో, ఇది ఎడిట్ చేయడం కానీ అంటే పిల్లోడిని చూసుకోవడం, అండ్ ఆల్సో నా పేరెంటింగ్ వేరే వాళ్ళ పేరెంటింగ్ డిఫరెంట్. సమీరాకు మాత్రమే పిల్లోడు ఉన్నట్టు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, తనే బాబుని చూసుకున్నట్టు చేస్తుందని కాదు. నేను చూసుకునే రకం వేరు, మిగతా వాళ్ళు చూసుకునే రకం వేరు. సో నాకు నేను నా ఫుల్ టైం నా బాబుకి ఇవ్వాలి. ఇప్పుడు నేను టైం ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇవ్వలేను, అది నాకు తెలుసు. అండ్ ఆల్సో పిల్లోడు సైలెంట్గా కామ్గా ఉన్నాడంటే ఇట్స్ అ వెల్ బిహేవింగ్ సైన్ అండి. ఇట్స్ అంటే పిల్లోడు అల్లరుగా చేస్తూ అటు ఇటు పరిగెత్తు అరుస్తూ ఉంటేనే హ్యాపీగా ఉన్నారని కాదు, ఇలా వెల్ బిహేవ్ చిల్డ్రన్ కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ నాకు అంటే పర్సనల్గా బాగా పడుకొని బాగా తిని ఉంటే బేబీస్ హ్యాపీగా వెల్ బిహేవ్డ్ ఉంటారు. వాళ్ళకి నిద్ర సరిపోకపోతేనే ఆర్ యూనో ఫుడ్ సరిపోకపోతేనే అల్లర్ అల్లర్ చేస్తారు, అరుస్తూ ఉంటారు, అటు తిరుగుతుంటారు. ఇట్స్ నాట్ సైన్ ఆఫ్ అ హ్యాపీ చైల్డ్ ఆర్ యాక్టివ్ బేబీ. సూపర్ యాక్టివ్గా ఉన్నాడు మా బాబు, చాలా సూపర్ యాక్టివ్ అని చాలామంది ఫీల్ అవుతారు, బట్ ఇట్స్ అ ప్రాబ్లమ్. అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలీదు, బికాజ్ వాళ్ళకి ఏం వేరే యాక్టివిటీస్ చేయడానికి లేదు. సో అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటారనమాట. ఎనీవే మా మమ్మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, బికాజ్ మా మమ్మీ యాక్సిడెంట్లీ కింద పడిపోయారు అండ్ ఫ్రాక్చర్ అయింది. సో మా అక్క మా మమ్మీ సేమ్ సొసైటీలో ఉంటారు కాబట్టి వేరే బ్లాక్స్లో. ప్రస్తుతానికి మా మమ్మీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, వెళ్ళి కలిసాము. అండ్ మా మమ్మీ అర్హాన్కి ఇది కూడా ఇచ్చారు, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు మమ్మీ అండ్ అర్హాన్. పుప్పుగా
Anikavi. Nani button, pupu button, same dress. Tutu. Yeah. Pina. Okay. Hi. Eid Mubarak, Karuna. Nani Kavi. Assalamu alaikum. नानी ऐसा करे क्या हुआ इधर क्या हुआ काम हो मम्मी नानी को मैं नहीं बताओ अरे वाह अजान के लायक का है वो हाथ में वो हाथ बताओ अजान वो हाथ बताओ माशाल्लाह माशाल्लाह क्या मेहंदी तो कितने के लिए आए रखे हैं तुम क्या करो सारी आए रखी है ना थोड़ी देर ही चल रखा कर दो का चैन मम्मा का कहते एक किसका चांद मम्मा मम्मा ये किसका चांद चांद ये किसका किसका चांद मम्मा चांद और चांद कहाँ है कहते कहाँ प्यार करी चांद चांद कहाँ है अरे वो उतरे उम्र के पहले उम्र पापा पैदा हो गए रे चम्मो को गर्मी होती है देखो कत तो सोचो अच्छा सोचना ऊपर ही सोचना कि नीचे नहीं सोचना ऊपर सोचना अच्छा चांद का है अरे वाह किसका चांद है मम्मा मम्मा को मेरे बच्चे को बच्चा मिठा बच्चा ना हीरा बच्चा ना चांद का टुकड़ा ना इंशाल्लाह अगला ईद साथ में देवू के साथ तुम्हारे साथ तो होता ही मुबारक ईद मुबारक यू गॉट योर ईद गिफ्ट यू डिडंट गेट आई ऑर्डर्ड ऑन Amazon Yeah, he got it. He got kitchen set, man. He got his friends wait to come and play. तो ईद मुबारक बोलो. ईद मुबारक. गले मिलो. गले मिलो. हम नानी का पैर. यो. Say thank you. Bichli pani bine dar ke mehdi. Eid milo, Eid milo. Eid Mubarak. Mubarak. 1, 2, 3. Kya gudi gudi karenge? ఆప వాళ్ళ ఇంట్లో అందరినీ కలిశాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము అండ్ దారిలోనే అర్హాన్ పడుకున్నాడు పడుకొని లేచిన తర్వాత తనకి లంచ్ ఇచ్చాను లంచ్ తినేసి ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేశాడు ఈద్ ముబారక్ దెన్ విల్ హగ్ లైక్ దట్ లైక్ దట్ లైక్ దట్ కమ్ కమ్ ఈద్ ముబారక్ బోలో ఈద్ ముబారక్ మీరు బచ్చో కమ్ 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 అచ్చా హగ్ పెట్టు మన హగ్ పెట్టు మమ్మా కేసా కర్నా బోలే
ఇంకా ఆ తర్వాత మళ్ళీ అర్హాన్ నెబులైజర్ టైం అయిపోయింది. ఐ నో మీ అందరికి ఫీలింగ్ రావచ్చు, ఊరికే నెబులైజర్ చూపిస్తుంది ఏంటి సమీరా, బోర్ కొట్టేస్తుంది వీడియోలో అని. బట్ దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే మన బేబీని మనం ఏదైనా పని ఫన్ గా చేస్తే వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. చాలా మంది అనుకుంటారు ఎలా మన బేబీ నెబులైజర్ తీసుకోవట్లేదని, ఎందుకంటే ఫోర్స్ చేస్తాం కాబట్టి. ఫోర్స్ చేయకండి, ఫస్ట్ మీరు తీసుకోండి, చూపించండి, ఇట్స్ సింపుల్, ఇట్ ఈస్ ఈజీ అని. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అండ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. జస్ట్ ట్రై టు రెప్లికేట్, మనం చేసింది వాళ్ళు చేస్తారు. అండ్ అప్పుడు అర్హాన్ చాలా ఫన్ మూడ్ లో ఉండే అనమాట, నెబులైజర్ వేసుకుని రూమ్ అంతా తిరుగుతానని చెప్పి. ఆ పర్టికులర్ నెబులైజర్ సెషన్ అర్హాన్ నన్ను చాలా ట్రబుల్ చేయాలి అంటే నాతో ఆట పట్టిస్తుండే అనమాట, నెబులైజర్ పెట్టుకుని రూమ్ లో అటు ఇటు తిరుగుతానని చెప్పి పర్పస్ఫుల్లీ. అండ్ ఇలానే మేము సిచ్యువేషన్ ని లైట్ చేస్తాము, ఫన్ చేస్తాము అండ్ ఆడుతూ పాడుతూ మందులు వేసుకుంటాడు, అన్ని చేసుకుంటాడు అనమాట. యాజ్ అ మదర్ మనకి చాలా కష్టంగా ఉంటుంది మన బేబీని ఇలా చూడడం, బట్ మనం స్ట్రెస్ తీసుకుంటే అది మనం మన బేబీకి రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. మెయిన్ థింగ్ ఇంకోసారి చెప్తాను, బేబీ మంచిగా హ్యాపీగా తిని పడుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఒంట్లో బాలినప్పుడు పిల్లలు తినడం చాలా తక్కువ, సో మీరు స్ట్రెస్ అవుట్ అవ్వకండి. మనమే పెద్దగా అయ్యేవాళ్ళం, మనకే ఒంట్లో బాగాలేకపోతే తినబుద్ది అవ్వదు, సో పిల్లలు కూడా తినరు. ట్రై టు కీప్ దెమ్ హైడ్రేటెడ్, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వదిలేకండి. ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా ట్రై యువర్ బెస్ట్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ దెమ్, బికాజ్ ఈ డేస్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ మనకి రావు. మనం దగ్గరుండి కూర్చొని అన్ని నేర్పించాల్సిన పనే ఉంది, వాళ్ళది వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారని చాలామంది అనుకుంటారు. బట్ నో, అంటే మనం దగ్గరుండి వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళది వాళ్ళని నేర్చుకునివ్వాలి. అంటే నేను అర్హాన్తో కూర్చుంటాను కానీ అర్హాన్ది ఏ పని నేను చేయను, తనది అయితే చేయిస్తాను. తను ఒకవేళ టాయ్స్ తీసినా తనే పెడతాడు, తను ఒకవేళ రూమ్ మెస్ చేసినా తనే సర్దుతాడు. సో నేను దగ్గరుండి తన చేత అన్నీ చేపిస్తాను, తనకన్నీ నేర్పిస్తాను. సో నా పాయింట్ ఏంటంటే, స్పెండ్ టైం విత్ యువర్ చైల్డ్. మన నాకు చాలా పనులు ఉంటాయి, నేను మేబీ ఇంట్లో వంట చేయనేమో లేకపోతే ఇల్లు క్లీన్ చేయనేమో, బట్ నా వరకు నాకు చాలా పనులు ఉంటాయి, నేను నా పని చేసుకుంటాను. ఏ పనికి ఉన్నా నా పర్సనల్ వర్క్ కానీ, నా అర్హాన్కి సంబంధించింది కానివ్వండి, ప్రిన్స్కి సంబంధించింది కానివ్వండి, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వను. ఆ పిల్లల్ని ఎంగేజ్ ఎలా చేయాలి, వాళ్ళని ఇద్దరిని ఎలా మంచిగా మోల్ చేయాలనేది నా రెస్పాన్సిబిలిటీ, నా పర్సనల్ చాయిస్ అది. వాళ్ళిద్దరిని నేను చూసుకోవాలని అదే నేను చేస్తానమాట. సో నాకు కూడా నా పనులు ఉంటాయి, బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఐ ట్రై మై బెస్ట్ టు టీచ్ దెమ్ అండ్ వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయాలని చెప్పి. అండ్ నా పేరెంటింగ్లో మెయిన్ థింగ్ ఇస్ లైఫ్ స్కిల్స్, లైక్ బేసిక్ లైఫ్ స్కిల్స్ వాళ్ళకి రావాలని చెప్పి. సో నేను అదే దానిపైనే వర్క్ చేస్తాను. అండ్ మీరు తబసుం వీడియో చూస్తుంటే అందులో తబసుం చెప్పింది కదా, మాకు రిలేటివ్స్ వస్తుండే, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంటికి వస్తుండే డిన్నర్ కోసం. వాళ్ళు వస్తారని చాలాసేపు వెయిట్ చేశాము, బట్ ఇంకా అర్హాన్కి ఒంట్లో బాగాలేదు, తను పడుకోవాలని చెప్పి ఇంకా నేను బెడ్ టైంకి తీసుకెళ్ళిపోయాను అనమాట. తను పడుకున్నాక నేను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కజిన్స్తో కూర్చొని డిన్నర్ చేశాను అండ్ నా డిన్నర్ని ఈ డెలీషియస్ షీర్ఖుర్మాతో ఎండ్ చేశాను. ఈద్ అనగానే షీర్ఖుర్మా అనేది మనకు ఫస్ట్ గుర్తొస్తుంది అండ్ మా ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షీర్ ఖుర్మాస్ అనమాట. మీకు ఒకవేళ అవకాశం ఉంటే డెఫినెట్గా ట్రై చేయాలి మీరు. నా ఛానల్లో, మా అత్తగారి ఛానల్లో అండ్ క్రేజీ కపుల్స్ ఛానల్లో కూడా మా ఇంటి షీర్ ఖుర్మా రెసిపీ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు అండ్ ఫ్యామిలీ ఛానల్స్ అన్నిటికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్, బాయ్.